సభకు నమస్కారం. శ్రీ అని అన్ని మనం పెద్ద మెజార్టీతో గెలిపించారని మీ అందరితో మనవి చేస్తున్నాను. ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాకిటి శ్రీహరణ గారు మాట్లాడతారు. నేను మాట్లాడక ముందు రెండు మాటలు సిద్ధుబాబు మాట. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ వాగసేయ నాయకత్వం వాగసేయ నాయకత్వం. ఇప్పుడు మనకు మంచి వ్యక్తికి టికెట్ వచ్చింది. మనం అందరం కలిసికట్టుగా పనిచేసి పెద్ద భారీ మెజార్టీ ఉన్న శక్తి వల్ల మనము పెద్ద లీడీ అని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు బంధుమిత్రులకు అందరికీ నా యొక్క వందనాలు. హలో, రష్మిక్ పాషా గారు ఎక్కడున్నారు? మల్లేశనా ఇక్కడ స్టేజ్ పైకి రా. ఇక్కడ ఉన్న స్టేజ్ పిల్లలకి కార్యకర్త అమ్మాయిల అక్కలకి అందరికీ నా నమస్కారము. ఒక కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు పడిపోయి మన అవసర కష్టాల ఏం రేట్లు పెరిగినాయి, ఎంత పెరిగి బిచ్చగాళ్ళ రాజ్యంలా ఏమంటున్నా, మనం ఎంత కష్ట అష్ట నష్టాలు పడ్డాము. అన్నకు టికెట్ వచ్చింది, మన వ్యక్తి పరిస్థితుల పెద్ద మెజార్టీ ఇచ్చి గెలవాలి. కొత్త బిచ్చగాళ్ళు వస్తారు, మేమేమేమో ఇస్తామంటారు, ఏమిచ్చిలే అదలైనా ఏమన్నారు. మగుడికి పెండం చెప్పిందంట, అయ్యా నువ్వు అదలాడు నేను చూపిస్తా అదలైనాక వేసినాక సిడిపి చూపించింది. అట్లా ఈ కొత్త బిచ్చగాళ్ళని నమ్మకండి. ఇప్పుడు వీడికి ఎంత మోసపోయినామో ఇది మాత్రము అందరి చాలా గుర్తు పెట్టుకుని ఇంద్రమ్మ పార్టీ ఈ కొత్త బిచ్చగానికి ఏం చేసిందో బంగారు తెలంగాణ చేస్తాని ఎండి పల్లెలు అన్నోటోడు మొర్రి పల్లెలు నిలబెట్టిండు. ఈ బట్టవాడి వాడేవాడు ఈ ఇంద్రమ్మ రాజ్యం వస్తేనే మనమందరం భవిష్యత్తు మారుతుంది. మనకు సిలిండర్ ఎంత ఉండే 500, 600, 1300. ఈరోజు ఏం చెప్పింది ఇంద్రమ్మ? 500 సిలిండర్ అన్నారు, డబల్ బెడ్రూమ్ అన్నారు. ఏడయ్యలే వాణి వానికి వాణి వాణి ఎంత ఉన్నోళ్ళకి తప్ప ఏం దొరకలే. ఇప్పుడు ఏం చెప్తున్నా, 500,000 మన ఇంద్రమ్మ ప్రభుత్వం వస్తే 500,000 ఇల్లు అన్నారు. ఒక మహిళకు ఇంటింటికి 2,500,000 అకౌంట్లు వేస్తారు. ఇప్పుడు ఏమంటున్నారు, 200 ఇంట్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ ఫ్రీ అన్నారు, ఆడవాళ్లకు బస్సు ఫ్రీ అన్నారు. మళ్ళా మగుళ్ళకు కాదు, ఆడవాళ్ళకు ఒకటే పెళ్ళాలకు మళ్ళా తప్పనుకున్నారు. అందుకే మనం అంతా కలిసి చానన్నాన్ని జట్లేరు మీద జగ్గాస జట్లేరు 3 పార్టీలకు ఒక భాగం మన కాంగ్రెస్, మన శ్రీహరణకు 2 భాగాలు సవాలేసి కానీ నన్ను చెప్తుందా ఇది ఎట్టి పరిస్థితుల 2 భాగాలు తీసుకుంటా అందరి మెజార్టీ మనం చెప్పలేరు. మొత్తం మండలిని సెయి మనం ఎత్తిన పైసెయి కావాలి. మీ అందరికీ నమస్కారం. మీ పాదాలకు కూడా దండం చేస్తా. కాంగ్రెస్ ఓటేసి గెలుతాం. మనకు ఎప్పటి నుంచో మా తాతలు ముత్తాతలు కూడా మనమంతా నడమ నడమ అలవరి కింద పడ్డాం. కాంగ్రెస్ పెద్దలు వాస్తామంటే పువ్వులు పువ్వులు కానీ
एससी लंबरोल कांग्रेस अंत कन्नी मेमेम ऊर्जा पड़क पार्टी मार्ग अट्ठू का कांग्रेस मारे इनके अंदर की नमस्कार अंदर माटा इंतको हेलो अंदर की शुभ सायंत्र गिनादालु जय कांग्रेस मुख्य अंदर की ग्रामस्थक चिन्हू अंदर की मै यूत प्रती पेर पेरमेंटे मुफ दादापू मुफ संवस दाटन तरवा मन को बीसी अवकाश अंदर ये डबू को आशपड़न वतह प्रती संकल्प तो ना अस्तम गुर्त की ओटे श्रीआरण भारी मेजारी तो गेलोज मन इकोजु इतम निचुना श्रीआरण अन्नगारी मंचतन का बट्टे इतम भारी संख्य निचुना ये आपद वा ने मुझे प्रति ने कलार चूड जी गुड़ी ये विलेज नीचे वा तनवंत साय लेदनक इंटीला सायजा अंत मं गुण मन श्रीआरण को खचिंग गेल मनस्फूर्ति को भारी मेजारटी तो गई थैंक यू अंदर की अन्नगार अवकाश धन्यवाद श्रीआरण गारी नायकत्व में कांग्रेस पार्टी विजय दुंदु मोगे मन जय कांग्रेस जय जय कांग्रेस श्रीआरण नायकत्व श्रीआरण गारी ना उपन्यास मुगिस्तुन्ना श्रीआरण पूज शेखर चलो रोज अना डायरेक्ट पड़को बुलर अंबुलेन्स फोन पड़ा बाबू ने अंबुलेन्सकोरा टेकपल्ली वस्तरा अभी श्रीआरण टेकपल्ली गेट का आने अंबुलेन्स पंपी माला हईदराबाद को पैंड दीन मेरे टैंक अवकाश ओके जय कांग्रेस वागड़ी नगर नायकत्वम जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस गेलुपुल गेलुपु गेलुपुल गेलुपु अद्दं गुर्तु गेलुपुल गेलुपु अद्दं गुर्तु गेलुपुल गेलुपु जय कांग्रेस स्वर्यमगा नायकत्वं स्वर्यमगा नायकत्वं रेवंत्रेड्डी गारी नायकत्वं
ప్రియమైన గ్రామ ప్రజలారా, ఈరోజు మన బీసీ బిడ్డ అన్నగారి కులాల్లో పుట్టిన బీసీ బిడ్డ మన ముందుకు వచ్చిండు, అన్న జక్లేరు గ్రామంకి వచ్చిండు. మనము అత్యధిక మేయర్ తోటి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి అస్తం గుర్తుకి ఓటేసి భారీ మెజార్టీతో అందరు గెలిపించాలి. అన్న పిలిస్తే పలికే దేవుడు, అన్న పిలిస్తే పలికే దేవుడు. ఎటువంటి కులాలకి కానీ మతాలకి కానీ తావిచ్చే మతోన్మాదానికి కానీ తావిచ్చే వ్యక్తి కాదు. ఎక్కడ పిలిచినా కానీ దారిలో కానీ ఇంటికాడ కానీ అన్న పిలిస్తే పలుకుతాడు. అన్నని మనం మనసారా నిన్ను మెజార్టీతోటి అస్తం గుర్తుకు ఓటేసి అఖండ మెజార్టీతో అన్న నేను అసెంబ్లీకి పంపించే బాధ్యత మనందరి పైన ఉంది. దయచేసి చక్కేరు గ్రామ ప్రజలారా, అన్నకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని అన్న మన దగ్గరికి వచ్చిండు. అన్నను కూడా మనకు అదే అదే కర్తవ్యం నెరవేర్చి ఈ చక్కేరు గ్రామ ప్రజలు ఏ పార్టీ వచ్చినా కానీ ఎవరు కానీ డబ్బులకి కక్కుర్తి పడకుండా కేసీఆర్ రావచ్చు, కమలం గుర్తు రావచ్చు, ఎవరైనా కానీ వచ్చినా కానీ వాళ్ళు డబ్బులు ఇచ్చినా కానీ తీసుకొని తిని ఆ అస్తం గుర్తుకు ఓటేయండి. కేసీఆర్ కాదు, తన సొమ్ము కాదు, తన తాత సొమ్ము కాదు, ఎవరి సొమ్ము కాదు. మనల్ని అందరి మోసం చేసి ఇంటికి ఒక ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, మీకు బతుకులు బాగు చేస్తాం, 3 ఎకరాల భూమి ఇస్తాం, దళిత బంధు ఇస్తాం, పీసీ బంధు ఇస్తాం, డబుల్ బెడ్రూమ్ ఇస్తాం అని మనకు మాయ మాటలు చెప్పి మనందరి మోసం చేసిన కేసీఆర్ని మన తెలంగాణ నుంచి తన్ను వేయాలి, దొర రాజ్యాన్ని అలసివేయాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, శ్రీ అరణ్య గారి నాయకత్వం, శ్రీ అరణ్య గారి నాయకత్వం. ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు అందరికీ ధన్యవాదాలు చెబుతూ నా అవకాశం ఇంతతో నా ఉపన్యాసం ఇస్తున్నాను. సిద్ధరామ్ గురుజీ గారు ఒక్కసారి రావాలి. సిద్ధరామ్ గురుజీ ఉన్నాడా? సిద్ధరామ్ గురుజీ వేదిక దగ్గర. సిద్ధరామ్ గురుజీ గారు మాట్లాడాల్సిన కోరుతున్నా. గ్రామ ప్రజలకు వేదికను అలంకరించినటువంటి మన మక్తల్ బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మన ముద్దు బిడ్డ పిలిస్తే పలికేటటువంటి మనస్తత్వం ఉన్నటువంటి మన సామాజిక వర్గానికి చెందినటువంటి సొంత నియోజకవర్గం మక్తల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మా శ్రీ హరి అన్న గారు మరియు వేదికలు అలంకరించినటువంటి మిత్రులు పెద్దలు అందరికీ శుభాకాంక్షలు. ఫస్ట్ అస్తం గుర్తుకే, అస్తం గుర్తుకే, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మనది మక్సల్ నియోజకవర్గంలో గత 40 సంవత్సరాల పూర్వము మరి స్థానికులు కాకుండా వేరే గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు. మరి అందరూ దాదాపుగా 40 ఏళ్ళ వరకు ఒక బీసీ వర్గానికి టికెట్ రాకుండా ప్రస్తుతం ఈ సంవత్సరము మనకు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి మన అన్నకు టికెట్ రావడం వల్ల మనమందరం చాలా సంతోషం. మరి మన స్థానిక నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఒక స్థానికుడే ఉండాలి, ఒక స్థానిక నాయకుడే ఉండాలి అనే సంకల్పంతో మరి రేవంత్ రెడ్డి గారు బీసీసీ అధ్యక్షులు మన మక్తల్ శ్రీహరన్న గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు కాబట్టి మనం అందరం ఏం చేయాలి, అందరం ఏం చేయాలి, అస్తం గుర్తుకు ఓటేయాలి. అస్తం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో దరిదాపుగా గత ఎన్నికలలో చిట్టం రామ్మోహన్ రెడ్డి 50,000 మెజార్టీతో గెలిస్తే మన మక్తల్ నియోజకవర్గంలో 100,000 పైన ఓట్ల మెజార్టీతో మన అందరు గెలిపించుకునే బాధ్యత మనందరికి ఉంది. ఈరోజు ఒక కేసీఆర్ ఎక్కడ పోయినంటాడు, 24 గంటల కరెంట్ ఇచ్చినా ఎవరిచ్చాడంటాడు,
24 గంటల కాదురా బాబు ఈ నిరుద్యోగ సమస్య ఎంత ఉంది ఒక్క రోజున అన్నడా ఇంటికి ఒక ఉద్యోగం వచ్చింది అని అన్నడా ఎవరికి రాలే డబుల్ బెడ్రూమ్ అన్నాడు ఎవరికి వచ్చింది డబుల్ బెడ్రూమ్ ఎవరికి రాలే 3 ఎకరాల భూమి అన్నాడు ఎవరికి వచ్చింది ఎవరికి రాలే వాళ్ళ యొక్క వాళ్ళ పంచన ఉన్నటువంటి లీడర్లకు మాత్రమే ఒకరిద్దరికి వచ్చి నేను చేసిన అంటున్నాడు కానీ ఇప్పుడు మన యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీల పథకాన్ని ప్రవేశపెట్టింది ఆ 6 గ్యారెంటీలు ఖచ్చితంగా మన ప్రభుత్వము డిసెంబర్ 3న మన కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో మన మక్తల్ ఎమ్మెల్యేగా శ్రీనారాయణ గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు కాబట్టి ఆ 6 గ్యారెంటీలు మీ అందరికీ కూడా తెలుసు మహిళా గృహ పథకమని గృహ జ్యోతి పథకమని తర్వాత రైతు బంధు ఇంతకు ముందు 10000 ఇస్తే ఇప్పుడు ఎకరాకు 15000 చెప్పున మన కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది అంతేకాదు ఇంకా ఏం జరిగిందంటే కదా ఒక రైతులకే మా రైతు బంధు రావడం చాలా మంది మన గ్రామంలో చూస్తున్నాం ఇప్పుడు ఒకరొకరు రాగడ్లు 10 10 20 ఎకరాలు కౌలుకు తీసుకుంటున్నారు అలా కౌలుకు తీసుకునేటటువంటి కౌలు రైతులకు కూడా ఎకరాకు 15000 చెప్పున గవర్నమెంట్ ప్రకటిస్తుంది అంతేకాదు ఇంకా ఉపాధి హామీ పథకానికి వెళ్ళేటటువంటి కూలీలు అన్నా మీరేమో రైతులకు ఇస్తారు రైతు బంధుని భూమి ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు మరి రైతులు ఆ కౌలు చేసే వాళ్ళకు వాళ్ళకి ఇస్తున్నారు 15000 మేము రైతు మన ఉపాధి పని చేస్తున్న వాళ్ళకి మాకేమంటే వాళ్ళకి కూడా సంవత్సరానికి ఉపాధి కూలీలకు 12000 సంవత్సరానికి వాళ్ళకి ఖాతాలో ఇస్తారు కాబట్టి ప్రజలారా బాగా గమనించండి 40 సంవత్సరాల తర్వాత మన సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బీసీ నాయకునికి మన మక్తల్ కాన్స్టిట్యూషన్ లోకల్ లీడర్ మన ఇంతకుముందు కూడా మీ అందరికీ తెలుసు మక్తల్లో రాములమ్మ అంటే మంచితనము సిస్టర్ గా ఉండేది ప్రతి ఒక్కరు పైన కూడా ఆమె దగ్గర ఇంజెక్షన్ ఏదో ఒకటి చేసుకొచ్చేది మరి ఆ రాములమ్మ యొక్క తనమే తనయుడు ఆమ యొక్క గుణగణాలు పంచి ఉన్నటువంటి వ్యక్తిత్వము పిలిస్తే ఎక్కడైనా వచ్చేటటువంటి మనసున్న మహానాయకుడు మన శ్రీహరిన నాయుడు కాబట్టి దయచేసి ఒకటే గుర్తించుకోండి ఈసారి అవకాశం వచ్చింది మళ్ళీ మళ్ళీ రాదు మన స్థానికులు కాబట్టి మన స్థానికులే కల్పించుకోవాలి అందుకే దయచేసి మనం అందరం ఏం చేయాలి ఏం చేయాలి ఓటు వేయాలి ఏం చేయాలి అస్తం గుర్తుకి ఓటేసి అత్యధిక మెజారిటీ తోటి మన మక్తల్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి శ్రీహరినందని గెలిపించుకోవాలి కాబట్టి వీరందరూ ఖచ్చితంగా ఓటేస్తారు కదా జై శ్రీహరన్న చెట్టూరు గ్రామ ప్రజలందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ మా అన్న తమ్ముళ్లకు అక్క చెల్లెలకు అదే మాదిరిగా నువ్వు నడువు మామ మీ వెంబడి నువ్వు ఉన్నామని చెప్పేసి నా వెంబడి నిల్చుండి నా గెలుపుకు పూర్తి సహకారం అందిస్తున్న వీళ్లకు నన్ను గెలిపించేందుకు వచ్చిన మీకు మరి ఈ టికెట్ ఇచ్చినటువంటి అధిష్టానానికి డిక్లేర్ నడిబొడ్డున కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తాను సోదరులారా చాలా విషయాలు నేను ఏమేమి మాట్లాడదామని అనుకున్నానో అన్నీ కూడా వారి వారి మనసులోని మాటలు చెప్పడం జరిగింది నేను మీతో ఒక్కటే ఒక్క మాట కోరుతా ఉన్నా ఎంత సమయం మించిపోయినా కూడా ఇంతసేపు నా కోసం వెయిట్ చేసిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జట్లర్ గ్రామంలో మక్తల్ గడ్డకు జట్లర్ గ్రామంలో మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ 72 సంవత్సరాల తర్వాత మక్తల్ వ్యవస్థ పుట్టినప్పటి నుంచి మక్తల్ వ్యవస్థకు మక్తల్ మట్టికి టికెట్ వచ్చినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం ఆలోచన చేయాలి ఒకప్పుడు జట్లర్ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డ
జక్లర్ గడ్డ కాంగ్రెస్ పార్టీకి అడ్డ ఈ జక్లర్ ప్రభావం మూడు నాలుగు ఊర్ల మీద పడింది జక్లర్ ఒక ప్రత్యేకత ఉంది ఏదైనా అనుకుంటే అది సాధించే వరకు వదలదు అనేటువంటి మాట జక్లర్ అది నేను చాలా సందర్భాలు చూసిన అది మంచైనా చెడైనా ఒక్కసారి గట్టిగా పట్టుకుంటే ఎటువంటి పరిస్థితుల్లో వదలరు జగ్లేరులప్ప అనేటువంటి మాట మీకు ఉంది నేను మీ అందరితో కోరుతా ఉన్నా ఎవరిని కించపరుస్తలేను ఎవరిని ఏం మాట్లాడతలేను కానీ జగ్లేర్ గ్రామానికి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సంక్షేమ పథకాలే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లే జగ్లేర్ ఎస్సీలకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన భూములే కాంగ్రెస్ పార్టీ 104 కాంగ్రెస్ పార్టీ 108 ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలే పేదమందిని గుర్తించి పేదమంది కడుపాకల్ని గుర్తించి వాళ్ళ కడుపులో ఆకలిని ఏ విధంగా తీర్చాలనే ఆలోచనతో ఐదేళ్లు నోట్లకు పోవాలా వీళ్ళు ప్రస్తుతం పడుకోకూడదు అనేటువంటి ఆట మాట ఓన్లీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుందన్న మాట మీకు గుర్తు చేస్తా ఉన్నా మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు జగ్లేరులాగా గ్రామస్తులు రైతులందరూ కూడా అడ్డమేసి ఆపి నాయన నువ్వు పాదయాత్ర చేస్తా ఉన్నావు మంచిదే కానీ మాకు అప్పులైనాయి కార్తలు వచ్చినాయి ఈ కార్తల్లో ఇద్దరు వేసుకోవాలి మా బ్యాంకు పాస్బుక్లన్నీ కూడా బ్యాంకులో తాకట్టు ఉన్నాయి 30-40 వేలు అప్పులు ఇచ్చారు ఈ 30-40 వేలు అప్పు పెరిగి 50-60-70 వేలు అయింది మాకు బయట చాయ్ కూడా అప్పు పుట్టే పరిస్థితి లేదు మేము పొతం చేసుకున్నాం చేసుకుందామంటే డీజిల్కి పైసలు లేవు కూలీలకు పైసలు లేవు మా బతుకులు అగ్గమ్మ గోచరంగా ఉన్నాయి ఇంత బతుకులు మాకు బాగాలేకుంటే కరెంటు బిల్లులు కట్టామని చెప్పి మందంతా అడుగుతూ ఉన్నారు మా పరిస్థితి ఏంది అన్నారు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఒక మాట మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి మీరు కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం చేయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంటు బిల్లు కడతా ఉన్నారు కదా మొదటి సంతకం ఉచిత కరెంటుకు పెడతా 3 పైసలు కరెంట్ ఇస్తా అదొక్కటే కాదు రైతులు తమ పాస్బుక్లు బ్యాంకులలో ఉన్నాయని చెప్పారు కదా అదే వేదిక మీద మాట వచ్చారు ఒకటే ఒక సంతకంతో 100,000 రూపాయలు రుణమాఫీ చేసి మీ పాస్బుక్లన్నీ తెచ్చి మీ చేతుల్లో పెట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది నిజమా కాదా మీరే ఆలోచన చేయాలి 104 అయినా 108 అయినా ఏమైనా కింద పడితే ఒక 100కి ఫోన్ చేస్తే ఊరికొచ్చే అంబులెన్స్ బండైనా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ చేసినవే నేను దాంట్లో భాగంగా ఇంకో మాట తెలియజేస్తా ఉన్నా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మేమే తెచ్చినామని చెప్పేటువంటి బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశం ఇయ్యలే ఈసారి మీరంతా కూడా 3 సార్లు రామ్మోహన్ రెడ్డి గారికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యేగా గెలిపించే అవకాశం ఇచ్చారు నేను కోరుతా ఉన్నా మీ అందరి దగ్గర ఒకవేళ నిజంగా నీ మనస్సాక్షిగా మీరే ఆలోచన చేయండి 3 సార్లు అవకాశం ఇచ్చిన రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండి మన జక్లేర్ గ్రామానికి టీఆర్ఎస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లల్లో ఎన్ని నియోజకవర్గాల ఇండ్లైనాయి కానీ జక్లేరులో ఒక పేదోడు కనిపించకపోయినా ఒక పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకపోయినా మరి ఈ మాట రామ్మోహన్ రెడ్డి గారు అడగాల్సిన అవసరం ఉందా లేదా మన దురదృష్టం 3 సార్లు గెలిపించిన తర్వాత కూడా 119 నియోజకవర్గ తెలంగాణ మొత్తం మీద 119 నియోజకవర్గాల్లో ఒక్కటంటే ఒక్క ఇల్లు నియోజకవర్గానికి తీసుకురాని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది చిట్టెం రామ్మోహన్ రెడ్డి గారు అన్నమాట మీకు తెలియజేస్తా ఉన్నా జగ్లేరులో ఇవ్వకపోతేవి మత్తల మండలంలో ఇవ్వకపోతేవి 7 మండలాలు 3 మున్సిపాలిటీలు ఎక్కడన్నా కూడా ఒక్క పేదోడిని కనిపించలేదా మరి నువ్వు ఇంకేం సంక్షేమ పథకం చేస్తా ఇంకేం సంక్షేమం చేస్తా అభివృద్ధి కోసం పోతా అంటే కదా టీఆర్ఎస్ పార్టీలకు మరి పేదోనికి ఇల్లే ఇప్పలేవు ఒక పేదానికి కొత్త కూపన్ కార్డు ఇప్పించలేవు ఒక పేదానికి ఒక పెన్షన్ ఇప్పించలేవు అరే ఇన్ని ఏండ్లు ఈ కట్ట మీద కింద మీద పడుకుంటా రోడ్డు మీద పోతా
ग्राम ग्राम तिगत रोड बालेक दरिद्रम पथि प्रात प्रजु अभविस्टे मूड सारे सुखभोग अभविस्ना कदा मरी प्राद प्रजुर्त रेदा अड़ता राममोहन रेड्डी इंकोक विषय गुर्तपेवाले प्रां केवरना पनते ग्राम अभिवृद्धि अड़कते लेकिन ग्राम अवसर तीर्चन अड़कते एमपीडी सर्पंच मजी सर्पंच मालिनी सारे मन अड़क पे पनी चेयन के चेतकाक आ पनी एटाला अर्थम पड़ता नीचे माटा नागरू तिटी आिटना पनी अटे గవర్నమెంట్ని బట్టి బయటికి పంపేయని కుక్కలని చెప్పి ఎలబట్టే మాట మాట్లాడుతావు కదా ఇంకోసమే నాని నీ ఎమ్మెల్యేగా గెలిపించిందని మాట నేను గుర్తుచేస్తా ఉన్నా ఎవరు మాట్లాడితే వారి మీద కోపం చూపిస్తావు ఏ ఒక్క అభివృద్ధి పథకం తీసుకోవావు ఇక్కడ కూడా దా ధర్మాలు చేయవు ఒక్కసారి ఆలోచన చేయాలి మనమంతా ఇందుకోసమా మనం మాటి మాటికి ఎమ్మెల్యేగా గెలిపించి వీళ్ళని అసెంబ్లీ పంపించేది यह विषयानी मन आलोचन चयते इंकेवर आलोचन चस्ो मन तरह मार्चे मन ओटू आ ओट मन सर व्यक्ति की मन को पनचे व्यक्ति की एपड़ फोन अब मन दी पनचे व्यक्ति की ओटे कदा मैं मोन को मोहन हरीश्राव ग भक्त माटाटे धूपते मन कुंड दी पाने कुंड मन दा मेम ओटल कोसम दी अड़क कदा మీకేమైన పని వస్తే నా దగ్గర వచ్చి అడుక్కోండి అంట ఉన్నాడు అడుక్కోవాల్సిన కరమన బట్టిందా వీరాలచన్ చేస్తా ఉన్నా ఒక రాజకీయ నాయకుడి ఆలోచన విధానం తనను గెలిపించిన వ్యక్తులు వచ్చి అడుక్కోవాలంటే ఎంత అహంకారమో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి అహంకారంతో కన్ను నెత్తి మీదకి ఎక్కి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇంట్లోకి బయటికి వెళ్ళగొట్టేటువంటి మాటలు మాట్లాడి మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వచ్చేనే కదా మళ్ళొచ్చి దుబ్బుతా ఉన్నారు ఇంకా ఎన్నిసార్లు దుబ్బించుకుందాం ఇంకా ఎన్నిసార్లు గెలుపిద్దాం ఇంకా గేట్ల బయటనేనా మా బతుకులు మన బీదలు పడుగులు బలహీన వర్గాలు తాళిత పీడ ప్రజలు అగ్రవర్ణాల్లో పేదలందరూ కూడా పోయి మాట్లాడే పరిస్థితి లేదు కుసునే పరిస్థితి లేదు మీ సమస్య చెప్పుకునే పరిస్థితి లేదు కదా ఇది శ్రద్ధగా వినాలి మీరు విని దీని విషయం ఆలోచన చేయాలి మనం పేద మందిమి ఈ పేద మందిలో ఉన్నటువంటి ఈ దళితులు హరిజనులు గిరిజనులు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలందరూ కూడా తమ సమస్య అయ్యా నాకు ఈ ఆపద ఉంది ఇది చేసి పెట్టేటువంటి మాట చెప్పుకోవడానికి పోవడానికి పరిస్థితే లేదు కదా మరి ఎందుకోసమా మనం ఎమ్మెల్యేగా గెలిపించుకున్నది అందుకే ఆలోచన చేస్తా ఉన్నా మీకు చెప్తా ఉన్నా మీ ఊరికి పెన్షన్ కావాలన్నా మీ ఊరికి కొత్త కూపన్ కార్డు కావాలన్నా మీ ఊరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నా లేదా మీ ఊరికి ఉద్యోగం రావాలన్నా మీకు సంక్షేమ పథకాలు ఏమైనా కావాలన్నా కూడా నోటికి 100% మనం నిలబడాల్సిన అవసరం ఉంది అడగాల్సిన అవసరం ఉంది చేయని పక్షంలో ఓటు ద్వారా ఓడగొట్టి ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందా లేదా ఆలోచించాల్సిన అవసరం ఉంది అందుకే కదా ఈరోజు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మనకి మద్దతుకు వచ్చింది ఈరోజు 6 గ్యారంటీ స్కీమ్స్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ 6 గ్యారంటీ స్కీమ్లలో మొదటిది మొట్టమొదటిది ఇల్లు నడిపే బాధ్యత ఇంటి ఆవిడకుంటది ఆ ఇంటి యజమానుడు వాళ్ళకుంటది ఇంట్లో ఉపాసం ఎవరు ఉంటున్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూసే సోయి మగవాళ్ళకు లేకుంటది ఇంట్లో పిల్లలు మధ్యలో ఉన్నారా తిన్నారా లేదా ఏం చేస్తున్నారు ఆలోచన మగవాళ్ళకు తక్క ఆడవాళ్ళకు ఎక్కువ ఉంటుంది అందుకే ప్రియాంక గాంధీ గారు ఆలోచన చేశారు మీ కష్టాలు పోవాలంటే ఖచ్చితంగా 100% కొత్తన్న కొంత డబ్బు ఆడవాళ్ళ చేతుల్లో ఉండాలని చెప్పేసి రేపు కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం చేయండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మొదటగా 2500 రూపాయలు మీ అకౌంట్లోకి వేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది 2500 రూపాయలు అకౌంట్లో వేయడమే కాకుండా మీరు 1320 రూపాయలు పెట్టి సిలిండర్ కొనలేరు ఈ పేద మంది సిలిండర్లు లేకుంటే కట్టెలు పెడుతున్నప్పుడు బతికే జీవనం లేదు కాబట్టి ఈ పేద మంది మళ్ళీ ఉన్న డబ్బును సిలిండర్లకు పెడితే కష్టమవుతుందని చెప్పేసి ఈ పేద మంది కోసం మా అమ్మ చెల్లెల కోసం అక్క చెల్లెల కోసం మీ అందరి కోసం మీకు 2000 మీ అకౌంట్లో ప్రతి నెల ఒకటి తారీఖు వేసుకుంటా మీకు సిలిండర్ని 1300 రూపాయలు కాకుండా 500 రూపాయలకే మీకు సిలిండర్ ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది ఇదొక్కటే కాదు కాంగ్రెస్ పార్టీ
ఆడవాళ్ళు పోయినా కూడా సంచులల్లో పైసలు పెట్టుకొని పోవాలి 50 100 200 300 1000 2000 వాళ్ళు ఇక్కడ నుంచి జగదేర్కించి మన్నెకొన పోవాలన్నా యాదగిరి గుట్టకు పోవాలన్నా కురుపుర్తి స్వామి పోవాలన్నా హైదరాబాద్ పోవాలన్నా సమ్మక్క సారక జాతరకు పోవాలన్నా వేమల వాడకు పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా కూడా వాళ్ళ చుట్ట మార్గంలో వాళ్ళ ఇంట్లో పోవాలన్నా కూడా సంచులల్లో పైసలు పెట్టుకొని పోయి బస్సు కాల్చిన సందర్భాలు గతంలో ఉండే కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసింది మా ఆడబిడ్డలు సంచులల్లో పైసలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సంచులల్లో ఆధార్ కార్డు పెట్టుకోవాలి ఆధార్ కార్డు ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతాంది ఆధార్ కార్డు చూపిస్తే ఏ బస్సు అన్నా మీరు ఫ్రీగా ఎక్కొచ్చు ఎక్కడన్నా దిగొచ్చు అని చెప్పి మాట కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తా ఉంది మరి ఆడల సంగతి ఇదే ఈ విధంగా 2500 కానీ సిలిండర్ కానీ మరి బస్సు ఫ్రీ కానీ మరి దురదృష్టం మనం బాలేం ఎందుకంటే ఖచ్చితంగా ఆడలకే సోనియా గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఆలోచన చేస్తూ ఉన్నారు మరి మనం సడన్గా మనం కూడా పోయి ఆధార్ కార్డు చూపించగలిగిన వీళ్ళని దింపిస్తారు లేకపోతే టికెట్ తుట్టవుతారన్న మనం మీకు గుర్తు చేస్తా ఉన్నా ఇదొకటే కాదు మా రైతు సోదరులారా గతంలో రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ మాదిరిగా అయితే 100,000 రూపాయలు రుణమాఫీ చేశారు అదే మాదిరిగా ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతా ఉంది అనేటువంటి సర్వే చెబుతా ఉంది మక్తల్లో కాంగ్రెస్ గెలుస్తుందని సర్వే చెబుతా ఉంది రేపు అధికారం రాగానే 3 తారీఖు రోజు రిజల్ట్ చూసినాక 100కి 100% మన రైతు సోదరులందరికీ కూడా గతంలో రాజశేఖర రెడ్డి మాదిరిగా ఒకటేసారి ఒకటే సంతకంతో 2 లక్షల రుణాలు అదొక్కటే కాదు మనం పండించిన పంట మీద గిట్టుబాటు ధర 1500 1700 ఉంటే ఆ ఎకరానికి సంబంధించిన 20 క్వింటాలు పడితే ప్రతి క్వింటాలకి 500 రూపాయల చొప్పున అడిషనల్ గా కాంగ్రెస్ పార్టీ మీకు ఇవ్వబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా దొంగ దొంగ మాట చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ కోటేస్తే పెన్షన్లు బంద్ అవుతాయి కాంగ్రెస్ కోటేస్తే రైతు బంధు బంద్ అవుతుంది కాంగ్రెస్ కోటేస్తే కళ్యాణ లక్ష్మి బంద్ అవుతుంది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇంకోటో ఇంకోటో ఏ పార్టీ ఏ తీయరు చదువుకున్న నా సోదరులారా మీరు చెప్పాలి మీ ఇండ్ల పెద్దలకు ఈ ఇచ్చే డబ్బులన్నీ కూడా ప్రభుత్వం ఇస్తుంది ప్రభుత్వంలో మీరు టీఆర్ఎస్ పార్టీని గెలిపించారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీ ఆ ప్రభుత్వాన్ని నడుపుతుంది ఇది ప్రభుత్వ డబ్బు ఇది మీ డబ్బు గతంలో టీడీపీ హయాంలో 75 రూపాయల పెన్షన్ వస్తుండే కాంగ్రెస్ వచ్చినాక రాజశేఖర రెడ్డి గారు 200 చేసే టీఆర్ఎస్ వచ్చినాక కేసీఆర్ గారు 2000 చేసే కానీ ఈసారి కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతూ ఉంది ఈ 2000 సరిపోతలేదని 4000 రూపాయల పెన్షన్ మీకు ఇచ్చే కార్యక్రమం వచ్చే నెల కంటే మీరు తీసుకుపోతా ఉందన్న మాట మీకు తెలియజేస్తా ఉన్నా మీకు ఈ నెల మాత్రమే 2000 పెన్షన్ వచ్చే నెల కంచి మీ అందరికి కూడా 4000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉంది కాంగ్రెస్ పార్టీ అన్నమాట మీరు గుర్తు చేస్తా ఉన్నా ఇదొక్కటే కాదు రాష్ట్రం అంతా దేశమంతా ఇంతమంది చెప్పినట్టు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడ ఇయ్యలేదు సరికదా ఇది ఆలోచన చేసి పేద మందికి ఇంకా ఇల్లు ఇయ్యలేదు రాలేదు ఇంకా చాలా మంది వాళ్ళ జగాలు ఖాళీ అట్లే ఉన్నాయి ఆ ఖాళీ జగ సర్టిఫికెట్ మీరు అడగండి ఎవరెవరికైతే ఖాళీ జగ సర్టిఫికెట్ 100 గజాలు ఉంటుందో వాళ్ళందరికి కూడా రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 5 లక్షల రూపాయలు ఇంటికి ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నమాట నేను గుర్తు చేస్తా ఉన్నా మరి ఇంతకు 5 లక్షలు పెన్షన్ 4000 సిలిండర్ 500 కొత్త కూపన్ కార్డులు కొత్త పెన్షన్లు ఇంట్లో ఎంతమందికి అర్హులుంటే అంతమందికి పెన్షన్లు జాబ్ కార్డులు మరి పిల్లలు చదువుకుంటే ఎడ్యుకేషన్ కార్డు ఇవన్నీ సంక్షేమ పథకాలు రావాలంటే ఈ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోవాలంటే మీరంతా 30 తారీఖు రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి మీ పేదింటి బిడ్డకు మీ శ్రీహరికి ముఖ్యంగా మీ శ్రీహరికి ఇన్ని సంవత్సరాల తర్వాత మొదటిసారి అవకాశం వచ్చింది మీలాగా బతికిన వ్యక్తిని మీ మధ్యలో పుట్టిన వ్యక్తిని మీలాగా కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిని కడుపాకలు తెలిసిన వ్వ్యక్తిని అనునిత్యం ఈ జగ్లేర్ గ్రామంలో సావైనా పెళ్ళైనా మంచైనా చెడైనా ఎవరు ఫోన్ చేస్తే 10 నిమిషాలు మీ ముందర ఉన్నా ఇన్ని ఏళ్ళు ఉన్నా నా జీవితాంతం అంతా ఉంటా ఒక్కసారి 30 తారీఖు రోజు హస్తం గుర్తుకి మీ శ్రీహరికి ఓటేసి పెద్ద మెజార్టీతో గెలిపించి నన్ను మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించవలసిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా దీనికి మేము సిద్ధమేనా సిద్ధమైన వాళ్ళు మీరందరూ సిద్ధమేనా
मल्ले सगम सगम चतम पेद बिड को ओटे सिद्धमेना बिड को ओटे सिद्धमेना अस्तमूर्ति को ओटे सिद्धमेना जय कांग्रेस सोनिया गांधी गारी नायकत्व राहुल गांधी गारी नायकत्व रेवंत रेड्डी गारी नायकत्व धन्यवाद सोदर जग्लियर ग्राम प्रजा आशिस्ना जग्लियर ग्राम मंडल की अन्नी विधाल सहक प्रति अधिकारी अंदर जग्लियर मंडल कावान अभी अर्हत उन्या रिपोर्ट इच्छी मैं रामण जग्लियर मंडल इनको एन सारे तिगना चप्पल रेपी मंडल मंडल चेयरानी मे मंडल चेयरानी कावाल एन साल तिगना सहकूर वचन तरह अन्नी विधाल सहकारी को जग्लियर बैंक रेलवे स्टेशन मेन रोड पोस्ट ऑफिस అన్ని హరతలునే దగ్గర మనం కావడానికి మీరు ఖచ్చితంగా మీరు మనలను చేయడానికి సహకరించాలని కోరుతున్నామన్నా మీ సభ ఈ సభ సమక్షంలో మీరు అందరికీ మాట ఇస్తున్న మాట ఇవ్వాలని చెప్పి కోరుతున్నామన్నా మీరు అడిగిన కోరిక న్యాయమైంది ధర్మమైంది న్యాయం ధర్మం కంటే నిజం చెప్పాలంటే అవసరమైంది అనివార్యమైంది अनिवार्य कदा अंत खचिता काबटी सदर्भ इपड़ा श्रीहरणी जगदर उठा खचिता खचिता।